బీజేపీ అధిష్టానం తెలంగాణ పైనే మళ్ళీ ఫోకస్ కూడా పెట్టారు అంటే ఎప్పుడు ఫోకస్ ఉంటుందో ఉంటుంది కానీ ఈసారి ఇంకా బలంగా ఫోకస్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి యాక్టివ్ చేసేటువంటి దిశగా బీజేపీ కూడా ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు ఇటు రాష్ట్ర బాధ్యత కూడా కిషన్ రెడ్డికే ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఢిల్లీ అధిష్టానం కూడా భావిస్తున్నది కూడా తెలుస్తుంది అయితే ఇందులో మళ్ళీ తెరపైకి బండి సంజయ్ పేరు వచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దానికంటే ముందు జరిగినటువంటి పరిణామాలు దానికంటే ముందు బీజేపీలో క్యాడర్లో ఉన్నటువంటి జోష్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా బీజేపీ అధిష్టానం మళ్ళీ పరిణయం తీసుకొని బండి సంజయ్కే బాధ్యతలు అప్పచెప్పేటువంటి దిశగా ఆలోచన కూడా చేస్తున్న కూడా తెలుస్తుంది ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో బండి సంజయ్ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు బీజేపీకి చాలా వరకు బూస్టప్ కూడా వచ్చింది చివరి ఎన్నికల సమయంలోనే బండి సంజయ్ని అధ్యక్ష ప పదవి నుంచి మార్చిన తర్వాత బీజేపీకి కొంత బీసీ నుంచి కూడా కొంత వ్యతిరేకంగా వచ్చినటువంటి సందర్భాలు నెలకొన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీసీ యాంగిల్లో కూడా బీజేపీ వెళ్ళాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పేరుని ఖరారు చేసేటువంటి అవకాశం కూడా తెలుస్తున్నాయి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు దాంతోపాటు మళ్ళీ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ పగ్గాలు బండి సంజయ్కి అప్పచెప్తే ఖచ్చితంగా బీజేపీ క్రా క్యాడర్ కావచ్చు గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి యూత్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేసేటువంటి ఉన్నట్టు కూడా అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇందుకే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల సమయంలో బండి సంజయ్ చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజా సంకేమ యాత్ర కావచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు వారు మాట్లాడేటువంటి విధానాన్ని కావచ్చు వారు అపోజిషన్ పార్టీపై చేస్తున్నటువంటి అటాక్ కావచ్చు దాంతో ఎక్కువగా యూత్తో పాటు బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా ఎక్కువగా క్యాడర్ కూడా ఎక్కువగా జోష్ కనిపించినటువంటి సందర్భాలు కను నెలకొన్నాయి కానీ ఈ మధ్యకాలంలో కొంత బీజేపీలో గ్యాప్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు కిషన్ రెడ్డి ఫుల్ టైమ్గా కేంద్ర మంత్రిగానే వారు ఢిల్లీలో ఉండడము దాంతోపాటు ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కిషన్ రెడ్డికి ఇబ్బంది అవుతుందనేది అధిష్టానం కూడా భావించింది ఎట్టి కిషన్ రెడ్డిని మార్చాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా స్పష్టంగా అర్థమైంది గతంలో కూడా చూసాం మనం అనేక వార్తలు కూడా కనిపించాయి కానీ కిషన్ రెడ్డి అధ్యక్ష పదవికి బాధ్యతల నుంచి తప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈటల రాయేందర్ పేరు కూడా బలంగా వినిపించింది అంటే ఈటల రాయేందర్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యంలో ఈటల రాయేందర్కి ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు ఈటల రాయేందర్కి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పలుకుబడి అక్కడ ఉన్నటువంటి నేతల వారు వీరికి పూర్తి స్థాయిలో వీరికి వీరితోటి కలిసి ఉంటారు కాబట్టి వారిని పార్టీలోకి లాక్కొని వస్తారని చెప్పేసి భావించారు కానీ అటువంటిది ఎక్కడ కూడా జరగలేదు కొంత ఈటలకు కూడా కొంత అధిష్టానంలో కొంత మైనస్ కూడా ఉన్నట్టు కూడా కొంత బీజేపీ సర్కిల్లోనే ఇదొక చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే చేరికల కమిటీ చైర్మన్గా కూడా ఇటీవల అందరికీ ఇవ్వడం జరిగింది కానీ చేరికలు ఏదో నామ మాత్రం ఒకరు ఇద్దరు మాత్రమే కీలక నేతలు చేరారు అనేది అధిష్టానం కూడా ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత బండి సంజయ్కి ఇస్తేనే మళ్ళీ బీజేపీ గ్రాఫ్ అనేది ఒక స్థాయి నుంచి మళ్ళీ ఇంకో పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఎందుకంటే ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు రీసెంట్గా జరిగినటువంటి వరదలు ఏదైతే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా పర్యటించారు ఖమ్మంతో పాటు నల్గొండలో కూడా పర్యటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అడిగి తెలుసుకున్నారు ఇవన్నీ యాక్టివ్నెస్ అంటే బండి సంజయ్ యాక్టివిటీ కావచ్చు రీసెంట్గా కరీంనగర్ పర్యటనలో కూడా కాంగ్రెస్ పార్టీపై చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు ఇవన్నీ బండి సంజయ్ యాక్టివ్ ఉండడము దీని వెనకాల అధిష్టానం కూడా బలంగా వారికి ఒకే చెప్పినట్టు కూడా చెప్ తెలుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా వారికే మళ్ళీ ఈ పగ్గాలు అప్పా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ యాక్టివిటీ అన్నీ చూసుకుంటే ఒకవైపు ఈటలయ వరంగల్ జిల్లా పర్యటన కావచ్చు మరోవైపు బండి సంజయ్ ఖమ్మం జిల్లా పర్యటన కావచ్చు బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా బండి సంజయ్కే పార్టీ పగ్గాలు మళ్ళీ అప్పచెప్పేటువంటి ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది చూడాల్సి ఉంది ఎప్పుడు ప్రకటిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మనటి వరకు కాంగ్రెస్ పిసిసి చీఫ్ సంబంధించి అంశము పేరు ఎప్పుడు వెల్లడిస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూశారు కానీ పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇటు బీజేపీ చీఫ్ని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరిని ప్రకటిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది మనకున్నటువంటి సమాచారం ప్రకారం బండి సంజయ్ పేరు అతి త్వరలోనే అధిష్టానం కూడా ప్రకటించేటువంటి ఉన్నట్టు కూడా తెలుస్తుంది